సద్బోధకుడా, నిత్య జీవమును స్వతంత్రించుకున్నటకు నేనేమి చేయాలి అని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసును అడిగాడు. అందుకు యేసు అతనితో, దేవుని ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది అని ప్రశ్నించాడు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో ప్రేమింపవలెననియు, మరియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అని రాయబడి ఉన్నదని అతడు యేసుతో చెప్పాడు. తాను నీతిమంతుడైనట్టు కనపరచగొన గోరి నా పొరుగువాడెవడు అని యేసును అడిగాడు. అతనికి సమాధానమిచ్చుటకు యేసు యెరూషలేము నుండి ఎరికోకు ప్రయాణం చేయుచున్న మనిషిని గుర్చిన కథను అతనికి చెప్పాడు. అతడు ప్రయాణం చేయుచు దొంగల చేతికి చిక్కాడు. వారు అతని సమస్తాన్ని, బట్టలను సహా దోచుకున్నారు. వారు అతన్ని తీవ్రంగా గాయపరిచి కొన ప్రాణంతో విడిచిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడు ఆ మార్గంలో ఒక యాజకుడు వచ్చాడు. అతను గాయపడి కొన ఊపిరితో ఉన్న వ్యక్తికి సహాయం చేయలేదు. రక్తంలో కొట్టుమిట్టాడుతున్న మనిషిని చూచి అతడు పక్కగా పోయాడు. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ పక్కగా వచ్చాడు. ఈ లేవీని పని యాజకునికి దేవాలయంలో సహాయం చేయడం. కానీ గాయపడిన మనిషిని చూచి సహాయం చేయకుండానే తన దారిన వెళ్ళిపోయాడు. చివరగా ఒక సమరయుడు ఆ మార్గమున వచ్చాడు. ఈ సమరయులను యూదులు ద్వేషించేవారు. వారు యేసు మాటలు వింటున్నప్పటికీ ఆయన వారికి చెప్తున్న కథలో ప్రధానమైన వ్యక్తి సమరయుడే అని తెలుసుకోలేకపోయారు. ఈ సమరయుడు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనికి సహాయం చేశాడు. అతని దగ్గరకు పోయి మందు రాసి గాయములను కట్టి తన గాడిదపై తీసుకువెళ్లాడు. ఒక పూటకుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించాడు. ఉదయమైనప్పుడు అతడు ఆ పూటకుల్లవానికి డబ్బులిచ్చి అతడు బాగుపడే వరకు జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఈ కథను చెప్పడం ముగించాక ఏసయ్య వారిని, దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు అని అడిగాడు. ఆ ధర్మశాస్త్రోపదేశకుడు యేసుతో, అతని మీద జాలిపడిన వాడే అని జవాబిచ్చాడు. నీవు కూడా వెళ్ళి అలాగు చేయమని ఏసయ్య చెప్పాడు. అవసరంలో ఉన్న వారందరూ మన పొరుగువారే. వారి అవసరతలలో సహాయం చేయటం ద్వారా మనము వారికి మన ప్రేమను చూపగలం. అది దేవునికి ఎంతో ఇష్టమైనది.